ఇదిలాంటి పోలవరం అంశంపై పార్లమెంట్ లో ఆందోళన నిర్వహించారు వైసీపీ సభ్యులు. పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాలకు కేంద్రం ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు. అలాగే లోక్సభలో వాయిదా తీర్మానానికి నోటీసు ఇచ్చారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. వచ్చే ఏడాది కల్లా పోలవరం నిర్మాణం పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు వైసీపీ పార్లమెంట్ సభ్యులు. 19 మే 2021 కో 89 వర్ష కి పోలవరం అంశంపై పార్లమెంట్ లో ఆందోళన నిర్వహించారు వైసీపీ సభ్యులు. పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాలకు కేంద్రం ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు. అలాగే లోక్సభలో వాయిదా తీర్మానానికి నోటీసు ఇచ్చారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. వచ్చే ఏడాది కల్లా పోలవరం నిర్మాణం పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు వైసీపీ పార్లమెంట్ సభ్యులు. పోలవరం అంశంపై పార్లమెంట్లో ఆందోళన నిర్వహించారు వైసీపీ సభ్యులు. పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాలకు కేంద్రం ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు. అలాగే లోక్సభలో వాయిదా తీర్మానానికి నోటీసు ఇచ్చారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. వచ్చే ఏడాది కల్లా పోలవరం నిర్మాణం పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు వైసీపీ పార్లమెంట్ సభ్యులు. ఇక దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ ఢిల్లీ నుంచి అందుబాటులో ఉన్నారు ప్రసాద్, ఫోన్ లైన్ లో. ప్రసాద్, పార్లమెంట్ లో ఈ రోజు ఉపఎన్నికల్లోనూ కూడా అనేక పార్టీలు ఎడ్యూ మోషన్ ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా రాజ్యసభలో అయితే 267 నిబంధన కింద వాయిదా తీర్మానం నోటీసు కూడా ఇవ్వడం జరిగింది. అందులో విజయసాయి రెడ్డి కూడా ఉన్నారు, పార్లమెంటరీ పార్టీ కాంగ్రెస్ పార్టీ. దీంట్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయగా, లోక్సభలో ప్రధానంగా ఈ పోలవరం ప్రాజెక్టు ఇప్పటికే సమర్పించిన అంచనాల సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాల్సి ఉంది, కాలకాలంగా పెండింగ్ లో ఉంది. పోలవరం ప్రాజెక్టు వేగంగా పూర్తి కావాలంటే ఈ సవరించిన అంచనాలకు అనుగుణంగా వెంటనే ఆమోదం తెలపాలి, అందరికీ నిధుల కొరత లేకుండా పోలవరం ప్రాజెక్టు సత్వరమే పూర్తవుతుందన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకున్న మేరకు అక్కడ ఇవ్వడం జరిగింది. ఈ మేరకు ఉభయ సభల్లోనూ కూడా ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి అనేక అంశాలపై ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఎంపీలు వాయిదా తీర్మానం ఇవ్వడం జరిగింది, నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. Please go to your seat. I am responding to the notice given by you. You don't want the response. You don't want to hear about 267. 267. 267. Please go to your seat. Please go to your seat. Nothing is going to be reported. We can't accept you will be spoiling your throat. I am just responding. Honorable members, on the very first day of this monsoon session, the secretariat has received members belonging to same parties have given these notices on different issues. This suggests that there is no single view on the urgence of the issues and need to take up suspend of the rules. Only one of the, I know the rule position. First, Abraham Bhaijaye, you ask your people to come to their seats, respect to seats. This is not fair. This is not the fair. This suggests that there is no single view. Only one of the 17 notices to the situation caused by the COVID-19 pandemic. On careful consideration, I found that the issues raised are not of sudden occurrence, warranting immediate discussion in the House today itself. While I appreciate the concerns of the honorable members, the notices given by various members, there are wide-ranging issues. Some of them are definitely important, undoubtedly they are important. But there is a procedure. You cannot discuss 17
17 issues simultaneously. There has to be a procedure. Try to understand this. So yesterday, all parties have assured that they will cooperate for the proper functioning of the House. I assure you that all the issues which you have given notice, they will be taken up in due course of time. But I cannot take 17 days. I am not going to hear you unless you ask your members to sit down.